హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిఫార్మర్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఒకే షేప్ మీద మల్టిపుల్ డిఫార్మర్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా నేను ఇక్కడ క్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అండ్ దెన్ అలాగే దీని లెంత్ని మళ్ళీ వైలో 500 చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు నేను ముందుగా ట్విస్ట్ డిఫార్మర్ని తీసుకుంటున్నాను, అండ్ దెన్ ట్విస్ట్ని ఈ క్యూబ్కి చైల్డ్గా చేస్తున్నాను, అండ్ దెన్ ఫిట్ టు పేరెంట్. అండ్ అలాగే ఇప్పుడు దీని స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తే మనకి ఈ విధంగా ట్విస్ట్ అవుతుంది. అండ్ దెన్ అలాగే మళ్ళీ క్యూబ్లోకి వెళ్దాం. సో మనకి ఈ సెగ్మెంట్స్ అనేవి ఎక్కువ లేవు కాబట్టి సో మనకి ఈ విధంగా ట్విస్ట్ అనేది సరిగ్గా అవ్వలేదు. సో మనం ఇక్కడ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ సో మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా ట్విస్ట్ అనేది అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం దీనికే బెండ్ డిఫార్మర్ని యూజ్ చేద్దాం. సో డిఫార్మర్స్లోకి వెళ్ళి బెండ్, అండ్ దెన్ మీ బెండ్ని ట్విస్ట్ కింద డ్రాప్ చేద్దాం. సో చైల్డ్గా కాదు, కింద యారో ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి వచ్చేలా తీసుకొచ్చి అండ్ దెన్ డ్రాప్. సో ఇప్పుడు ఈ బెండ్ని మళ్ళీ మనం ఈ విధంగా యూజ్ చేద్దాం, అండ్ దెన్ ఫిట్ టు పేరెంట్. సో ఈ విధంగా మనం ఒకేసారి మల్టిపుల్ డిఫార్మర్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో వీటి ఆర్డర్. సో అదే కనుక నేను ఇప్పుడు ఇవి రెండింటిని డిలీట్ చేస్తాను, అండ్ దెన్ ముందుగా బెండ్ని యూజ్ చేశాను అనుకోండి. సో బెండ్, సో దీని ఇందులో డ్రాప్ చేస్తాను ఫిట్ టు పేరెంట్, అండ్ దెన్ 90. అండ్ దెన్ ఇప్పుడు కనుక ట్విస్ట్ని యూజ్ చేసాం అనుకోండి, అండ్ ఇప్పుడు కనుక ఈ ట్విస్ట్ని యూజ్ చేస్తే సో చూడండి మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా అన్యూజువల్గా డీఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ముందు బెండ్ చేసాం, సో అక్కడ ఆల్రెడీ 90 degrees ఒకవేళ ట్విస్ట్ అయింది. సో దాన్ని మళ్ళీ మనం ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, సో అప్పుడు మనకి ఆ జామెట్రీ అనేది ఈ విధంగా స్క్వీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా మనం అప్లై చేసే డిఫార్మర్స్ యొక్క ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోస్లో మనకి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డిఫార్మర్స్ ఉన్నాయి, సో వాటి గురించి తెలుసుకుందాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.